ఆ శాస్త్రులు ఆ పరిసయ్యులు పరుగులు తీసినప్పుడు ఆ స్త్రీ కూడా పరుగులు తీసుండొచ్చు కదా. ఆ స్త్రీకి తెలుసు కదా యేసునందు ఏ పాపములే, ఈ యేసు ఒకవేళ నన్ను రాళ్లతో కొట్టి చంపుతాడేమో అని ఆ స్త్రీ కూడా పరుగులు తీసి ఉండవచ్చు. యేసు శిక్షిస్తాడని ఆమె వెళ్ళిపోలేదు. ఈ యేసు పరిశుద్ధుడు, ఒకవేళ ఆయన నన్ను శిక్షించినా పర్లేదు, ఆయన నా మేలు కొరకే శిక్షిస్తాడు. హల్లెలూయా. యేసు దగ్గరికి నేను వచ్చాను, ఇక నా జీవితము బాగుపడింది చాలు. ఆ శాస్త్రులు ఆ పరిసయ్యులు ఒక దురుద్దేశంతో యేసు దగ్గరికి నన్ను తోడుకొని వచ్చారు. అయితే ఈ యేసు నా జీవితాన్ని బాగు చేయగలడు, ఈయనను విడిచి నేను ఎక్కడికి వెళ్ళగలను అని ఆమె అనుకునింది. అందుకే అందరూ వెళ్ళిపోయినా యేసు ప్రభువుల వారు మాత్రమే నిలిచిపోయినా ఆమె మధ్యలో అలానే ఉండిపోయింది. కారణం, ఈ యేసు నా జీవితాన్ని బాగు చేయగలడు, నా పాపాన్ని నేను ఒప్పుకుంటే ఈయన నన్ను క్షమిస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభువులు వారు వేసినటువంటి ప్రశ్నలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 8:10 యేసు ప్రభువులు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరును నీకు శిక్ష విధింపలేదా? ఎవరితో యేసు ప్రభువులు వారి ప్రశ్నను వేస్తూ ఉన్నారు? ఏ సందర్భంలో యేసు ప్రభువులు వారు ఈ ప్రశ్నను వేస్తూ ఉన్నారు అని మనము చూచినట్లయితే, యోహాను సువార్త 8:1 నుండి దేవుని వాక్యంలో మనము చూడగలము. యేసు ప్రభువులు వారు ఒలీవల కొండకు వెళ్ళారు. తెల్లవారినప్పుడు ఆయన దేవాలయములోనికి వచ్చారు. ప్రజలందరూ కూడా దేవాలయములోనికి వచ్చినందున యేసు ప్రభువులు వారు కూర్చుండి బోధ చేస్తూ ఉన్నారు. శాస్త్రులు పరిసయులు వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి యేసు ప్రభుతో అంటూ ఉన్నారు, బోధకుడా వ్యభిచారము చేయుచుండగా ఈ స్త్రీ పట్టబడి ఉన్నది, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రమందు మోషే ఆజ్ఞాపించాడు కదా, అయితే నీవు ఏమి చెప్పుచున్నావని యేసు ప్రభువులు వారిని వారు ప్రశ్నించారు. గమనించండి, ఆ శాస్త్రులు ఆ పరిసయ్యులు యేసు ప్రభువుల వారి మీద నేరము మోపాలని ఆయనను శోధించుచు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. అందుకని యేసు ప్రభువులు వారు వంగి ఆయన నేల మీద వ్రేలితో రాస్తూ ఉన్నారు. అయితే వారు పట్టు వదలక యేసు ప్రభువులు వారిని అడుగుతూనే ఉంటే యేసు ప్రభువులు వారు తల ఎత్తి అంటూ ఉన్నారు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని చెప్పి మరలా యేసు ప్రభువుల వారు వంగి నేల మీద రాస్తూ ఉన్నారు. ఆ మాటలు వినినటువంటి వారందరూ కూడా పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట మరి ఒక్కరు బయటికి వెళ్ళిపోయారు. యేసు ప్రభువుల వారు మాత్రమే నిలిచి ఉన్నారు. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉన్నది. అప్పుడు యోహాను సువార్త 8:10 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, యేసు తల ఎత్తి చూచి అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. యేసు ప్రభు దగ్గరికి వారు ఎందుకని వచ్చారు, యేసు ప్రభు దగ్గర నుండి వారు ఎందుకని వెళ్ళిపోయారు? పాపము చేసినటువంటి ఆ స్త్రీ ఎందు నిమిత్తమై
శిక్షింపబడలేదు. ఎందుకని? ఆ శాస్త్రులు ఆ పరిసయులు ఆమెను శిక్షించలేకపోయారు. ఎందుకని? యేసు ప్రభువుల వారి సహితము ఆ స్త్రీని శిక్షించలేదు. అసలు యేసు ప్రభువుల వారు వంగి నేల మీద ఏమి రాస్తూ ఉన్నారు? ఈ ప్రశ్నలను మనం వేసుకుంటే మూడు ఆత్మీయ పాఠములను మనము నేర్చుకోగలుగుతాం. కొంతమంది ఏం చెప్పారంటే, యేసు ప్రభువుల వారు నేల మీద ఏమని రాసి ఉంటారంటే, ఆ శాస్త్రులు ఆ పరిసయ్యులు చేసినటువంటి పాపములను యేసు ప్రభువుల వారు రాసి ఉంటారేమో. అయితే నేను అనుకుంటాను, వారు చేసినటువంటి పాపాలు అంత చిన్న స్థలములో సరిపోవు. ఎందుకంటే మనము చేసినటువంటి పాపములు అతిక్రమములు ఎన్నో ఎన్నెన్నో. కనుక ఆ శాస్త్రులు పరిసయ్యులు చేసినటువంటి పాపములను ఒకవేళ అక్కడ యేసు ప్రభువుల వారు రాయాలంటే స్థలము సరిపోదు. రెండవదిగా, యేసు ప్రభువుల వారు ఎక్కడున్నారు, ఎక్కడ రాస్తూ ఉన్నారంటే, ఆయన సముద్ర తీరమున లేరు. గలిలయ సముద్ర తీరమున యేసు ప్రభు రాయడం లేదు. లేకపోతే గెన్నేసరేతు సముద్ర తీరమున యేసు ప్రభువుల వారు రాయడం లేదు. లేకపోతే తిబెరియా సముద్ర తీరమున యేసు ప్రభు రాయడం లేదు. సహజంగా సముద్ర తీరము దగ్గరికి వెళ్ళినప్పుడు ఇసుక మీద మనం రాస్తూ ఉంటాం. ఎందుకంటే ఇసుక మీద రాయగలిగితే అది చక్కగా కనిపిస్తుంది. లేకపోతే దుమ్ము పట్టినటువంటి ఒక వస్తువు మీద, లేకపోతే ఒక కారు మీద మనము రాస్తూ ఉంటాం వ్రేలుతో, ఎందుకంటే అది కనిపిస్తుంది కాబట్టి. అయితే యేసు ప్రభువుల వారు ఇసుక మీద రాయడానికి ఆయన సముద్ర తీరమున లేరు. ఆయన దేవాలయంలో ఉన్నారు. యేసు ప్రభువును గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. లూకాసు వార్త 21:37 ఆయన ప్రతి దినము ఉదయమున దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండేటువంటి వాడు, రాత్రి వేళ ఆయన ఒలీవల కొండకు వెళ్ళి కాలమును గడిపేటువంటి వాడు. ప్రతిరోజు యేసు ప్రభువుల వారు దేవాలయములో బోధించేటువంటి వారు. ఆ రీతిగానే ఆ రోజు ఆయన ఆ దేవాలయముకు రాగా, ప్రజలు అది చూచి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేవాలయంలో కూర్చొని యేసు ప్రభువుల వారు బోధ చేస్తూ ఉన్నారు. ఆ దేవాలయములోని నేల మీద యేసు ప్రభువుల వారు వ్రేలితో రాస్తూ ఉన్నారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ ఏమిటంటే, అవతల వ్యక్తి ఒకవేళ నాతో మాట్లాడుతూ ఉంటే, ఆయన మాటలు వినడానికి నాకు ఇష్టం లేకపోతే, నేనేం చేస్తానంటే సహజంగా నా చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ను చూస్తూ ఉంటాను. లేకపోతే అతడు చెబుతున్నటువంటి మాటలను లక్ష్య పెట్టకుండా మరొక పని ఏదో ఒకటి చేస్తాం. అందుకనే యేసు ప్రభువుల వారు గమనించండి, వారు ఎప్పుడైతే నీవు ఏమి చెబుచున్నావని ఆయనను ప్రశ్నించారో, యేసు ప్రభువుల వారు వంగి ఆయన నేల మీద వ్రేలితో రాస్తూ ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తోంది. అందుకే పట్టు వదలక వారు అడుగుతూ ఉంటే యేసు ప్రభువుల వారు తల ఎత్తి, ఆయన మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని చెప్పి మరలా ఆయన వంగి రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ మాటలు వినడానికి యేసు ప్రభువులు వారు ఇష్టపడలేదు. కారణం ఏంటంటే, వారు పాపమును సమర్థిస్తూ పరిశుద్ధముగా జీవించాలనుకుంటూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువులు వారు ఆ మాటలను వినడానికి ఇష్టపడక, ఆ యొక్క ప్రార్థనను యేసు ప్రభువులు వారు వినుట ఇష్టపడక, ఆయన వంగి మరి ఏదో ఒక పనిని చేస్తూ ఉన్నారు. అందుకే మొదటి ఆత్మీయ పాఠం మనం నేర్చుకుంటూ ఉన్నాము, పాపమును సమర్థిస్తూ నీవు పరిశుద్ధముగా జీవించలేవు. వారు ఏ పాపమును సమర్థిస్తూ ఉన్నారు? వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని వారు యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. కానీ
అదే వ్యభిచారములో పట్టుబడినటువంటి పురుషుని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని రాలి. లేవ్యాకాండం 20వ అధ్యాయంలో దేవుని వాక్యము చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. వ్యభిచారమందు పట్టబడినటువంటి ఆ పురుషుడు ఆ స్త్రీ ఇద్దరికీ కూడా మరణశిక్ష విధించబడాలి. స్త్రీతో శయనించునట్లు ఒక పురుషుడు పురుషునితో శయనించినట్లయితే వారిద్దరికీ కూడా మరణశిక్ష విధించబడాలి. జంతు శయనము చేయువానికి కూడా మరణశిక్ష విధించబడాలి. అంత మాత్రమే కాదు, ఆ జంతువు కూడా చంపబడాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని మాత్రమే కాదు, వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని ఆ పురుషుణ్ణి కూడా చంపాలి. వారిద్దరికీ కూడా శిక్ష విధించబడాలి. అయితే ఈ యొక్క శాస్త్రులు ఈ యొక్క పరిసయ్యులు ఏమి చేస్తున్నారో తెలుసా? ఒక పాపాన్ని సమర్థిస్తూ ఉన్నారు, మరొక వైపు వీరు పరిశుద్ధులుగా కనపరుచుకొనుటకు యేసు ప్రభు దగ్గరికి ఆ యొక్క వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని తీసుకుని వచ్చి ఈమెను రాళ్ళు రువి చంపాలని ధర్మశాస్త్రములో మోషే ఆజ్ఞాపించాడు కదా, నీవు ఏమి చెప్పుచున్నావని అడిగారు. ప్రియ క్రైస్తవ సంఘమా, నేడు క్రైస్తవ సమాజము కూడా ఆ శాస్త్రులు ఆ పరిసయ్యులు కలిగినటువంటి స్థితినే కలిగి ఉన్నారు. వారి జీవితాలలో ఒక పాపాన్ని సమర్థిస్తూ ఉన్నారు, మరొక వైపు వారు పరిశుద్ధులుగా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు పాపాన్ని సమర్థిస్తూ ఉన్నారు, మరొక వైపు దేవునితో సహవాసమును కలిగి ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు పాపాన్ని సమర్థిస్తూ ఉన్నారు, మరొక వైపు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితే నీ జీవితంలో అయితే యేసు ప్రభువుల వారు నీవు ఆయనతో మాట్లాడుతూ ఉన్నా ఆయన వంగి నేల మీద వ్రేలితో రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీ యొక్క మాటలు వినడానికి ఇష్టపడడం లేదు. దేవుని వాక్య ప్రకారము మనము జీవించాలి. పాపాన్ని సమర్థించకూడదు. మనము పరిశుద్ధంగా జీవించుటకు పిలువబడినటువంటి వారం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో అపొస్తలుడైన పేతురు సంఘానికి రాస్తూ ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. అలా ఇలా కాదు, మాటలలో కాదు, కొన్ని చేష్టలలో కాదు, పురుషుణ్ణి విడిచిపెట్టి స్త్రీని పట్టుకొని వచ్చే పరిశుద్ధత కాదు. అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది, సమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధులుగా ఉండండి. హల్లెలూయా. సమస్త ప్రవర్తన. రెండవదిగా మనము నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, నీవు పాపమును సమర్థిస్తూ నీవు పాపమును ఒప్పుకొనకపోతే నీవు దేవునికి దూరమైపోతావు. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు ఆ శాస్త్రులు ఆ పరిసయ్యులు. అయితే యేసు ప్రభువుల వారు ఎప్పుడైతే మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని చెప్పారో, అప్పుడు ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులు ఒకని వెంట ఒకడు పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు బయటికి వెళ్ళిపోయారని, దేవాలయములో నుండి వెళ్ళిపోయారని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. నీవు పాపమును సమర్థిస్తూ పాపాన్ని ఒప్పుకొనకపోతే నీ ఆత్మీయ జీవితములో నీవు దేవునికి దూరమైపోతావు. ఏమండి, ఈ శాస్త్రులు ఈ పరిసయ్యులు మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని యేసు ప్రభువులు వారు చెప్పినప్పుడు వారి జీవితాలను పరిశీలన చేసుకొని, ప్రభువా నా జీవితంలో ఈ పాపమును కలిగి ఉన్నానని వారు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలా, లేకపోతే
యేసు ప్రభుకి దూరమై వెళ్ళిపోవాలా? పాపాన్ని ఒప్పుకునేటువంటి లక్షణం వారికి లేదు. పాపాన్ని సమర్థించేటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి వారు నేటికి క్రైస్తవ సమాజంలో చాలామంది ఆ పాపాన్ని సమర్థిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, మొదటి యోహాను పత్రిక 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. నీ పాపాన్ని నీ ఒప్పుకోవాలి. ఎంతకాలం ఆ పాపాన్ని సమర్థిస్తావు? ఆయన ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి, ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి, మనం భారతదేశంలో ఉన్నాము కాబట్టి, ఇక్కడ హిందువులు ఎక్కువ మంది కాబట్టి, క్రైస్తవులు తక్కువ మంది కాబట్టి, ఆయన విగ్రహారాధన చేయాల్సిందే, అందులో తప్పు ఏముందని ఎంతకాలం సమర్థిస్తావు? ఒకవేళ సమర్థిస్తే నీవు యేసుకు దూరమై వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆ శాస్త్రులు ఆ పరిసయ్యులు పాపాన్ని సమర్థించుకుంటూ ఉన్నారు, చేసినటువంటి పాపాన్ని ఒప్పుకొనటం లేదు కాబట్టి యేసు నుండి వారు వేరైపోయారు, యేసుకు దూరముగా వారు పరుగులు తీశారు. క్రైస్తవ సమాజమా, యేసు నుండి వేరైపోతున్నావా? పాపాన్ని సమర్థిస్తూ నీ పాపాన్ని ఒప్పుకోవాలి. సామెతల గ్రంథం 28:13 దేవుని వాక్యము సెలవిస్తుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. అతిక్రమములను ఒప్పుకోవాలి, పాపములను ఒప్పుకోవాలి. ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. అవును, అందరూ పాపం చేసినటువంటి వారమే. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 3:10-12 తెలియజేస్తూ ఉన్నాడు, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని వెదకువాడు ఎవడును లేడు, అందరూ కూడా త్రోవ తప్పి ఏకరీతిగా పనికి మాలిన వారమైపోయాము, మంచి చేసేటువంటి వాడు లేడు, ఒక్కడును లేడు. రోమీయులకు రాస్తు 3:23 ఆయన అంటూ ఉన్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. అవును, అందరూ కూడా పాపము చేసినటువంటి వారమే. అయితే మన జీవితాలలో మనము పాపమును ఒప్పుకునేటువంటి వారిగా ఉండాలి. 3వ ఆత్మీయ పాఠం ఏమిటంటే, నీవు నీ పాపమును ఒప్పుకొనినట్లయితే దేవునితో ఒంటరిగా సమయాన్ని గడపగలుగుతావు, పరిశుద్ధముగా జీవించగలుగుతావు. హల్లెలూయా. ఆ శాస్త్రులు ఆ పరిసయ్యులు పరుగులు తీసినప్పుడు ఆ స్త్రీ కూడా పరుగులు తీసుండొచ్చు కదా. ఆ స్త్రీకి తెలుసు కదా, యేసునందు ఏ పాపములే, ఈ యేసు ఒకవేళ నన్ను రాళ్లతో కొట్టి చంపుతాడేమో అని ఆ స్త్రీ కూడా పరుగులు తీసి ఉండవచ్చు. ఆ శాస్త్రులు ఆ పరిసయ్యులైతే వారిలో పాపం ఉన్నది కనుక, పాపాన్ని వారు సమర్థిస్తూ ఉన్నారు కనుక, వారు ఆమె మీద రాయి వేయకుండానట్లుగా వారు పరుగులు తీశారు. అయితే యేసు ప్రభువులు వారు పరిశుద్ధుడు, ఆయన ఏ పాపము చేయలే, ఆయన నోట ఏ కపటములే, అందుకే యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, నాలో పాపమున్నదని ఎవడు నిరూపించగలడు, ఎవడు స్థాపించగలడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఈమెను రాళ్లతో కొట్టుటకు యోగ్యుడే, సమర్థుడే, అంత పరిశుద్ధుడే. అయితే ఎందుకని యేసు ప్రభువులు వారు ఆయన సహితము ఆ స్త్రీని శిక్షింపలేదంటే, ఆ స్త్రీ మౌనముగా తన పాపాన్ని యేసు ప్రభు దగ్గర ఒప్పుకొనింది. హల్లెలూయా. ఆమె పారిపోలే, యేసు శిక్షిస్తాడని ఆమె వెళ్ళిపోలేదు. ఈ యేసు పరిశుద్ధుడు, ఒకవేళ ఆయన నన్ను శిక్షించినా పర్లేదు, ఆయన నా మేలు కొరకే శిక్షిస్తాడు. హల్లెలూయా. యేసు దగ్గరికి నేను వచ్చాను, ఇక నా జీవితము బాగుపడింది చాలు. ఆ శాస్త్రులు ఆ పరిసయ్యులు ఒక దురుద్దేశంతో యేసు దగ్గరికి నన్ను తోడుకొని వచ్చారు, అయితే
ఈ యేసు నా జీవితాన్ని బాగు చేయగలడు, ఈయనను విడిచి నేను ఎక్కడికి వెళ్ళగలను అని ఆమె అనుకునింది. అందుకే అందరూ వెళ్ళిపోయినా యేసు ప్రభువుల వారు మాత్రమే నిలిచిపోయినా ఆమె మధ్యలో అలానే ఉండిపోయింది. కారణం, ఈ యేసు నా జీవితాన్ని బాగు చేయగలడు, నా పాపాన్ని నేను ఒప్పుకుంటే ఈయన నన్ను క్షమిస్తాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 86:5 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి వాడు, నీకు మొర్ర పెట్టిన వారి అంతరి ఎడల కృపాతిశయము కలిగినటువంటి వాడవు. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీవు దయాళుడవు నాయనా, క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు, ఎందుకు నీ జీవితంలో పాపాన్ని సమర్థించి దేవునికి దూరమైపోతావు, దేవాలయంలోనికి వచ్చావు, యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నావు, క్రైస్తవునిగా ఉన్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు, అయితే ఎందుకని పాపాన్ని సమర్థించుటను బట్టి యేసుకు దూరమై వెళ్ళిపోతావు? ఒప్పుకోని పాపాన్ని ఆయన క్షమించుటకు సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడు. మీకా గ్రంథంలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఆయన కనికరము చూపుట యందు సంతోషించే దేవుడు. హల్లెలూయా. ఆయన కనికరపడేటువంటి దేవుడు అండి. పాపాన్ని ఎందుకు సమర్థించి దేవుని కోపానికి రోషానికి నీవు గురైతావు? పాపాన్ని ఒప్పుకో, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. అతిక్రమమును ఒప్పుకో, విడిచిపెట్టు, ఆయన కనికరము చూపుటకు సంతోషించేటువంటి దేవుడు. పాపాన్ని ఒప్పుకొనక నీవు పాపాన్ని సమర్థిస్తూ ఉంటే నీ జీవితంలో చాలా పొరపాటు చేస్తూ ఉన్నావు. యోహాను సువార్త 16:8 యేసు ప్రభువుల వారు పరిశుద్ధాత్మను గురించి అంటూ ఉన్నారు, ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకని పంపబడ్డారో తెలుసా? అసలు యేసు ప్రభువుల వారు ఎందుకని పరలోకములోనికి ఆరోహణమయ్యారో తెలుసా? యేసు ప్రభువుల వారు అక్కడ అంటూ ఉన్నారు యోహాను సువార్త 16:10, నేను పరలోకములోనికి ఆరోహణము కాకపోతే ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడు పంపబడడు. ఆయన రావాలి, ఆయన వస్తే కానీ మీ జీవితాలలో మీరు పాపాన్ని ఒప్పుకోరు, అంతవరకు సమర్థిస్తూనే ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడే దేవుని వాక్యమును ఉపయోగించి పాపాన్ని ఒప్పింపజేస్తూ ఉంటే, నీవు పాపాన్ని సమర్థిస్తూ ఉన్నావంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి అది, ఎంత నీచమైనటువంటి స్థితిలో నీవు ఉన్నావో నీకు తెలుసా? అందుకే యోహాను రాస్తూ అన్నాడు, మొదటి పత్రిక 5:10-10 మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా, దేవుడు వెలుగయ్యున్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునులే, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడలా మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపక యుందుమో. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు సత్యము మనలో ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును, గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రునిగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. నీవు పరిశుద్ధంగా జీవించాలంటే నీ పాపాన్ని ఒప్పుకోవాలి.
నీవు పరిశుద్ధంగా జీవించాలంటే, దేవునితో వ్యక్తిగతమైనటువంటి సమయాన్ని గడపాలంటే, ఆ స్త్రీ జీవితంలో మార్పు వచ్చింది. ఎప్పుడో తెలుసా, ఏకాంతముగా యేసు ప్రభుతో సమయాన్ని గడిపినప్పుడు ఆ స్త్రీలో మార్పు వచ్చింది. అందుకే యేసు ప్రభులు వారు అన్నారు, వెళ్ళుము ఇక నీవు పాపము చేయకము, ఇక నువ్వు పాపం చేయొద్దు, పరిశుద్ధంగా జీవించు. కారణం ఏంటంటే ఆయన వెలుగులో నున్న ప్రకారము నీవు వెలుగులో నడవాలి. 119వ కీర్తన 105వ వచనంలో దావీదు భక్తుడు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉంది, నా త్రోవకు వెలుగై ఉంది. ఈ దేవుని పరిశుద్ధ వాక్యమైనటువంటి వెలుగులో నీవు నడవాలి. వాక్యం చెప్తున్నప్పుడు దానిని నీవు పాటించాలి. పాపాన్ని సమర్థించకూడదు, పాపాన్ని ఒప్పుకోవాలి, దేవుని వాక్య ప్రకారము నీవు జీవించాలి. అందుకే ప్రతి క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అందుకే మోషే ప్రార్థన చేస్తూ 90వ కీర్తనలో అంటూ ఉన్నాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతూ ఉన్నాయి. దేవుని వాక్యాన్ని చదవనంత వరకు, దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని సరి చేసుకోనంత వరకు నీ జీవితంలో పాపాలు కనిపించవు, అంతవరకు నీవు పాపాన్ని సమర్థిస్తూనే ఉంటావు. అందుకే వాక్యాన్ని చదవాలి, దేవుని ముఖకాంతిలో నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి, ఆయన వెలుగులో నున్న ప్రకారం నీ వెలుగులో జీవించాలి, నడవాలి. ఆయన వెలుగులో ఉన్నాడు, నీవు చీకటిలో ఉంటే నీవు దౌర్భాగ్యుడవు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవోదికయ సంఘముతో దేవుడు అంటూ ఉన్నాడు, ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ప్రియ క్రైస్తవ సంఘమా, ఆసక్తి కలిగి మారు మనసు పొందు, పాపాన్ని సమర్థించొద్దు, పాపాన్ని ఒప్పుకో, ప్రార్థన చేయి. నీవు ఊహించేటువంటి వాటి కంటే, నీవు అనుకునే దానికంటే దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేయగలడు. హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలడు. అయితే నీ జీవితంలో పాపాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అందుకే యేసు ప్రభులు వారు అంటూ ఉన్నారు, ఇక పాపము చేయకము. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆ బెతస్త కోనేటి దగ్గర 38 సంవత్సరముల నుండి వ్యాధి చేత పడిపోయినటువంటి ఆ వ్యక్తిని యేసు ప్రభులు వారు బాగు చేసిన తర్వాత దేవాలయంలో కనుగొని ఆయనతో అంటూ ఉన్నారు, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలగకుండునట్లు ఇకను పాపము చేయకము. ఎందుకు మనం పిలువబడ్డామో తెలుసా, దేవుడు ఎందుకు మనల్ని రక్షించాడో తెలుసా, పాపాన్ని ఒప్పుకోవాలి, అతిక్రమాన్ని విడిచిపెట్టాలి, దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధంగా జీవించాలి, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం నీవు పరిశుద్ధునిగా జీవించాలి, ఆయన పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా జీవించాలి. మనము క్రీస్తు స్వారూప్యములోనికి ఎదగాలి, క్రీస్తు యొక్క పోలికలోనికి మార్చబడాలి, మన మనస్సు మారాలి, రూపాంతరము చెందాలి, మనము అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలి. ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. ప్రభు అటు కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమంతుడు మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తున్నాం. మా జీవితాలలో ప్రభు పాపాన్ని సమర్థిస్తూ అనేక సార్లు మీకు దూరం అయిపోయాం నాయన. మీ దగ్గరికి వచ్చినట్లే వస్తూ ఉన్నాం, ప్రార్థన చేసినట్లే చేస్తూ ఉన్నాం, అయితే మాలో ఏదో ఒక దురాలోచన ఉంది, మిమ్మను శోధిస్తూ ఉన్నాం. ఎక్కడో మేము చేసినటువంటి తప్పుకు బదులుగా నాయన నేరాన్ని మీ మీద మోపుతూ ఉన్నాం, మమ్మల్ని దయతో క్షమించండి. ఆ స్త్రీ వలే ప్రభు పాపాన్ని ఒప్పుకొనుటకు నాయన మీతో ఏకాంతముగా సమయాన్ని గడుపుటకు సహాయం చేయండి. మా జీవితాలలో మరి పాపము చేయకుండా ఉండునట్లే ప్రభు మీరు మమ్మల్ని స్వస్థపరిచారు, మీరు మమ్మల్ని క్షమించారు, మేము పరిశుద్ధంగా జీవించుటకే మీరు మమ్మల్ని పిలిచారు నాయన. అది అర్థం చేసుకుని దావీదు భక్తుని వలె మీ ఎదుట పాపము చేయకుండానట్లు మా హృదయములలో మీ వాక్యమును ఉంచుకొని పరిశుద్ధంగా జీవించి మీకు సాక్షులుగా బ్రతికేటువంటి కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.